ఇది ఎట్లాంటిదంటే ఏదన్నా ఒక స్కామ్ ఇంకోటో ఒక కిక్ బ్యాక్ దీంట్లో పర్సంటేజ్ అంటే ఒక ఎత్తు అయితే అసలు దోచుకోవడానికే ఒక పథకం ఒక స్కీమ్ పెట్టడం ఆ స్కీమ్ పెట్టి దోపిడీని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం ఆ తర్వాత చేతులు దులుపుకోవడం అంటే ఎందు నాకు రాలే కదా వచ్చింది అనేది ప్రూవ్ చేయండి అని ఛాలెంజ్ చేస్తే చేస్తారు అది కూడా నిన్న నీ పెండ్యాల శ్రీనివాస్ అనేవాడు ఇంకొకటి వాడు మనోజ్ వాసుదేవ్ పార్సల్స్ అనే వాడు రాత్రికి రాత్రి పరారయ్యటం ఎత్తి నువ్వు పార్సల్ చేయడంలోనే చంద్రబాబు నాయుడు ఏదైతే నేరం చేశాడో సరదాగా చేసింటాడు కదా ఆయన ఎట్లా చేస్తాడు అనడానికి ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్లో ఏ రకంగా చేసి డబ్బులు ఎట్లా సైఫన్ ఆఫ్ చేస్తాడు అనడానికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో ఆయనకి ఇచ్చిన నోటీసే అది వేరే వాళ్ళకి కాదు నోటీసులో క్లియర్గా చెప్పారుగా సో ఆ పద్ధతిలోనే వచ్చింది అనడానికి ఈ జరిగినదంతా ఒక ఎత్తు హవాలా ద్వారా బయటకు వచ్చింది అని బయటకు వచ్చాక 240 కోట్లు బయటకు వచ్చాక నీ దగ్గర సరుకేమి నీకు రానక్క రానప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినావు సరుకు రాలే డబ్బులు ఇచ్చినావు అసలు డబ్బులు నాకు రాలేదంటున్నాడు కంపెనీ వాడు అసలు నాకు సంబంధమే లేదు అది చేసుకున్నాడు అంటున్నాడు వాడు తప్పు పని చేశాడు మాకు తెలియకుండా చేశాడని మెయిన్ కంపెనీ సీమెన్స్ వాడు అంటున్నాడు ఇది జరిగినాక సరుకు రాలా ప్లస్ ఇది తీసుకుంది షెల్ కంపెనీస్ ద్వారా ఎన్ క్యాష్ అయింది దాంట్లో రఫ్లీ ఈరోజు చూస్తే 140 కోట్లు ఎంతో ఇక్కడ ఏ షెల్ కంపెనీల ద్వారా క్యాష్గా మార్చారనేది ఉంది ఒక 100 కోట్లు సింగపూర్ అది ఫెమా కూడా వస్తుంది సింగపూర్ మలేషియానో దుబాయ్ అక్కడికి పంపించారు అక్కడి నుంచి వచ్చిందని